Hello viewers, I myself Dr. Monica Matharam, General Dentist and Cosmetologist at Elitan Dental Hospitals, Manikonda. So, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్. అంటే ఎత్తు పళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, లేదా పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటే ఇలాంటి కండిషన్స్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ సూటబుల్ అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్రేసెస్ అని, క్లిప్స్ అని చాలా రకాలుగా వినే ఉంటారు. సో అది ఆ బ్రేసెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో పలానా పేషెంట్కి ఒకవేళ ఎత్తు పళ్ళు ఉంటే ఎలాంటి బ్రేసెస్ వేయాలి, ఎంతకాలం వేయాలి, లేదా వంకర పళ్ళు ఉంటే ఎలా వేయాలి, అసలు ఆ వంకర పళ్ళని సరిచేయడానికి నోట్లో సరిపడా ప్లేస్ ఉందా లేదా, ఒకవేళ ప్లేస్ లేకపోతే ఒక్కోసారి మనం పళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. వెనక నుంచి ప్రీమోలార్ ఏరియా నుంచి ఒకటి కానీ రెండు కానీ పళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రైమరీ అందరికీ తెలిసిన ఆప్షన్ ఏంటంటే బ్రేసెస్, అంటే క్లిప్స్ అని అంటూ ఉంటాం. సో బ్రేసెస్లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి, బేసిక్ మెటల్ బ్రేసెస్ అండ్ బేసిక్ సెరామిక్ బ్రేసెస్. సో ఇవి తక్కువ ఖర్చులో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఐ మీన్ ఇనిషియల్గా చాలామంది ప్రిఫర్ చేసుకునే దీనికి బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఎఫెక్టివ్ థింగ్. సో ఇందులో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి. సో ఒకటి బేసిక్ మెటల్ అండ్ సెరామిక్ బ్రేసెస్లోనే ది అడ్వాన్స్డ్ థింగ్ ఇస్ సెల్ఫ్ లైగేటింగ్ సెరామిక్ అండ్ మెటల్ బ్రేసెస్. సో ఈ బేసిక్కి సెల్ఫ్ లైగేటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకి బేసిక్ బ్రేసెస్లో వచ్చేసి ఎలాస్టిక్ బ్యాండ్స్ అని వాడతాం. సో మీరు చూసే ఉంటారు పళ్ళ మీద చిన్న చిన్న క్లిప్స్ పెట్టి దాంట్లో ఒక మెటల్ వైర్ పంపించి దానికి ఒక చిన్న కలర్ కలర్ ఎలాస్టిక్ బ్యాండ్స్ వేస్తూ ఉంటారు. సో ఎలాస్టిక్ బ్యాండ్స్ ఎందుకు వేస్తారంటే పళ్ళని కావాల్సిన డిజైర్డ్ పొజిషన్లో, ఆ డిజైర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయడం కోసం మనం ఆ ఎలాస్టిక్ ఫోర్సెస్ని వాడతాం. సెల్ఫ్ లైగేటింగ్లో ఏంటంటే ఈ ఎలాస్టిక్ బ్యాండ్స్ అనేవి వాడతాం. సో అందులోనే ఒక ఆటో లైగేటింగ్ క్లిప్ లాంటిది వస్తుంది. సో ఎవ్రీ విజిట్ లైక్ వన్ అండ్ హాఫ్ మంత్కి ఎప్పుడైతే మీ విజిట్ ఉంటుందో ఆర్థోడాంటిస్ట్తో, ఆ రోజు ఆ బ్రాకెట్స్ అనేవి టైట్ చేస్తారు. సో ఇవి బేసిక్ ట్రీట్మెంట్ అండి, వంకర పళ్ళు కానీ ఎత్తు పళ్ళు కానీ సెట్ చేయడానికి. సో ఇందులో మనకి ఈ ఎలాస్టిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎలాస్టిక్స్ ఉన్న బ్రేసెస్ వేసుకోవడం బెటరా, లేదా ఎలాస్టిక్స్ అవసరం లేని సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ వేసుకోవడం బెటరా అనేది నేను చెప్తాను. సో ఎలాస్టిక్స్ వాడే కండిషన్లో ఏమవుతుందంటే, అవి కొంతకాలానికి ఆ ఎలాస్టిసిటీ పోయి ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేవి లూజ్ అయిపోతాయి. సో అప్పుడు మనకి కావాల్సిన ప్రెషర్ అనేది ఆ టూత్ మీద పడదు. సో ఆబ్వియస్లీ మూమెంట్ అనేది స్లో అవుతుంది. సో ఈ ఎలాస్టిక్ బ్యాండ్స్ అనేవి తరచుగా ఎవ్రీ 1 మంత్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అది మీరు ఒక క్లినిక్కి వచ్చినప్పుడు ఆర్థోడాంటిస్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్లో ఏంటంటే మనకి ఈ ఎలాస్టిక్ బ్యాండ్స్ అనేవి వాడం. సో ఎలాస్టిక్ బ్యాండ్స్ వాడినప్పుడు అందులో ఆల్రెడీ ఒక సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్ ఏదైతే ఉంటుందో అది టైట్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి బేసిక్ బ్రేసెస్ ట్రీట్మెంట్ అబౌట్ ఆర్థో. థ్యాంక్ యూ.